తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు కొన్ని వాస్తవాలు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారనే మాటని ఎవరు పడితే వాళ్ళు పదే పదే ఎక్కడ పడితే అక్కడ. మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళాను, 2 డేస్ బ్యాక్. మ్యారేజ్లో ఇదే అంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది అంత ఆయన నీచత నీచంగా చేయలేదు. ఆయన ఒకళ్ళ తర్వాత విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. కానీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో మన సుప్రీం తెలుసు కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందండి, ఒక ఇంటి భార్య కానీ భర్త కానీ పక్కింటి ఒక పరాయి స్త్రీతో కానీ పరాయి వ్యక్తితో కానీ శృంగారం చేస్తే తప్పు కాదని జడ్జిమెంట్ ఇచ్చింది. అవునా కాదా? అటువంటి జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది సుప్రీంకోర్టు? ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి కనుక వాటిని నీతిబద్ధంగా న్యాయబద్ధంగా చేసిందండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనిచ్చింది? సపోజ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారి ఇంట్లో ఎవరన్నా కానీ చేసిన ఈ తప్పుడు పనులు చేసినా కూడా మీరు ఏమాత్రం కూడా మాట్లాడడానికి వీల్లేదు, మీరు పనిష్మెంట్ చేయడానికి లేదు. పోలీసు వ్యవస్థ కూడా హెచ్చరిక చేసింది. అది న్యాయము చట్టబద్ధమని చేసింది సుప్రీంకోర్టు అండి. చేసింది కదా, జడ్జిమెంట్ వచ్చింది కదా. మరి అటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు న్యాయబద్ధంగా విడాకులు పెళ్లి చేసుకుని మీకు ఏమిటి ఇబ్బంది? మీకు వారి భార్యలకు లేని బాధ మీకేంటి? వారి భార్యలకు లేని ఇబ్బంది మీకేంటి? సమాజానికి ఏమి ఇబ్బంది జరిగింది చెప్పండి దయచేసి. ఇప్పుడు మీరు దయచేసి పోరాటం చేయదలుచుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పోరాటం చేయండి. భారతీయ జనతా పార్టీ దగ్గరుండి ఈ తీర్పు ఇప్పించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో వేలునికి పోయారు ఒక్కొక్కరు. ఒకళ్ళు 10 మందితో ఉన్నారో 12 మందితో ఉన్నారో తెలియదు మనకి. విచ్చలవిడిగా శృంగారం చేసి ఎదవాలు, సారీ తప్పు, నాకు చాలా బాధగా ఉంది కానీ ఆవేశం వస్తుంది, విచ్చలవిడిగా చేసి ఎన్ని భార్యలు బహుభారత ఉండొచ్చు అని చెప్పి ఏం పర్వాలేదు అని భాజపా భారతీయ జనతా పార్టీ తీర్పు ఇప్పించారండి. దాని మీద మీరు పోరాటం చేసి దాని మీద దాని మీద గట్టిగా అడగండి. ఈవెన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే నోటికొచ్చి మాట్లాడడం. కనుక నేను ఒక గుర్తుంచుకోండి, ఈరోజు మాట్లాడుతున్నాను, ఈ వీడియో విన్న తర్వాత కూడా మీరు మారతారని నమ్మకంతో ఉన్నాను, మారతారని విశ్వాసంతో ఉన్నాను, నేను మీరు మారతారని బలీయమైన నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఒకసారి గమనించండి. సోదర సోదరిమణులారా, తెలుగు ప్రజలారా, ఒక్కసారి మనం ఫ్లాష్ అంటే వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాక ఫౌండర్. ఆయన వల్లనే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఆయన అంటే నా చిన్నప్పుడు అనుకునేవాళ్ళండి, నా చిన్నతనంలో అనుకునేవాళ్ళు ఏమని, ఆయన కృష్ణకుమార్ కడుపు చేశాడని, దేవికి కడుపు చేశాడని, ఇట్లాగా చాలామంది నటీమణులకు అన్యాయం చేశాడని చెప్పి నా చిన్నతనంలో అనుకునేవాళ్ళు. అంటే మా అమ్మగారు కానీ పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో వచ్చినవి. ఇది వాస్తవమా కాదా? ఆయన అంత అసభ్యంగా ప్రవర్తించాడా లేదా ఎన్టీ రామారావు? కావాలంటే మీరు, మీకు తెలియదు, మీరు యువకులు కావచ్చు, మీకు తెలియకపోవచ్చు, ఒక్కసారి మీ అమ్మ నాన్న అడగండి. వారు కూడా యువకులైతే కొంచెం ముందుకు వెళ్ళి మీ అమ్మమ్మని తాతని లేదా నాన్నమ్మని తాతని అడగండి, వాస్తవం తెలిస్తే. అది వాస్తవం కాదు అంటే అప్పుడు మీరు ఆలోచించండి. తర్వాత అదే ఎన్టీ రామారావు గారు తప్ప లక్ష్మీపార్వతి అని కొనుక అనేవారి కారణాలతో ఆమెకు దగ్గరయ్యింది, ఓకే సంతోషం. కానీ ఆమె భర్త బతికుండగానే ఆమె భర్త విడాకులు తీసుకోకుండా మీకు అధికారం ఉందని, అధికార గర్వంతో అధికార మదంతో మీరు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. అంటే భర్త ఉండగా విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారు. అది ఎన్టీ రామారావు చేసిన తప్పు కాదండి. అది ఆయన చేయొచ్చా? ఆయన కొనీతి పవన్ కళ్యాణ్ గారికి ఒక నీత, అంటే పవన్ కళ్యాణ్ గారు అడగరనే కదా, ఆయన మాట్లాడరనే కదా, మీరు నోటికొచ్చిన మాట్లాడుతున్నారు, ఇది తప్పని మీకు అనిపించట్లేదా? అంటే ఎన్టీ రామారావు ఎంతమందితో ఉండొచ్చు, ఎంతమంది కానీ కడుపులు చేయొచ్చు, అది సంస్కారబద్ధం, అది సమాజానికి మంచిది, సమాజానికి సందేశం. అది ఆయన అదే ఎన్టీ రామారావు కుటుంబ నియంత్రణ చేసుకోలేదు, చేసుకుంటే ఏమైపోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమో గాంధీ పుట్టొచ్చేమో 14 15 సంతానం కింద
నెహ్రు పుట్టొచ్చాం 16 సంతానం కింద, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టొచ్చాం 20 సంతానం కింద అని తెగ కన్నాడు ఆయన పిల్లల్ని. అటువంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు, పార్టీ పెట్టాడు. అప్పుడు సభ్య సమాజం ఏమనుకోలేదు, ఎందుకని ఆయన చేస్తానే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది కనుక సక్సెస్ అయ్యాడు ఆయన. కానీ ఇన్ని ఆయన తప్పులు కాదు. మీరు ఆయన గురించి మాట్లాడండి, ఇంటి కావరం గురించి మాట్లాడండి, ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడండి, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడండి, ఆయన చేసిన కడుపుల గురించి మాట్లాడండి, అప్పుడు సభ్యత అనిపించుకుంటుంది. తరువాత ఆయన కొడుకు నందమూరి హరికృష్ణ, ఆయన ఏంటండి, ఆయన ఒక పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మరి ఇంకో భార్యతో ఉంటున్నాడుగా, అంటే రెండు ఇద్దరు భార్యలతో ఉంటున్నాడుగా, రెండో భార్య కొడుకేగా జూనియర్ ఎన్టీఆర్, మరి వారి పరిస్థితి ఏంటి, అంటే ఒక్క ఇద్దరు భార్యలతో ఉండొచ్చు, ఆయన ఎంపీకి గెలవచ్చు, ఎమ్మెల్యేకి గెలవచ్చు, ఆయన గురించి ఏం మాట్లాడరు మీరు, అంటే మీడియా మీది, పేపర్లు మీవి, మీ యొక్క సంస్కారం అది అని మీరు చెప్పుకోవచ్చు, అది తప్పు కదా. మనకు తెలిసి రెండు, నందమూరి హరికృష్ణ మనకు తెలిసి రెండే, జూనియర్ ఎన్టీఆర్ తల్లి అండ్ హరికృష్ణ మన కళ్యాణం తల్లి అంతే. మిగతా వాళ్ళు తెలియకుండా ఎంతమంది ఉన్నారో. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇన్నెన్ని తప్పులు చేస్తాడు అటువంటి వ్యక్తి. ఆయన నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడరు మీరు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ, ఆయన ఏంటండి, ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయన ఇంట్లో చాలామంది తెలియకపోవచ్చు. హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఒక రాత్రి ఘోరాది ఘోరం జరిగిపోయింది. అంటే ఆ ఇంట్లో ఏం జరిగింది తెలియదు మనకి, అది మంచి జరిగిందా చెడు జరిగిందా, ఒక రంకు ఎవరమా బొంకు ఎవరమా తెలియదు నాకు. కానీ ఒక సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు ఆ రోజు రాత్రి. సెక్యూరిటీ ఎన్ని చనిపోయాడు తెలియదు. ఒక నిర్మాతకి, ఒక ఆస్ట్రాలజిస్ట్కి, అంటే జాతకాలు చెప్పే వ్యక్తికి తుపాయి కాల్పులు. కాల్పులు జరిపింది ఎవరు, బాలకృష్ణ. ఎందుకు కాల్పులు జరిపాడు, ఏ సందర్భంలో కాల్పులు జరిపాడు, ఎందుకు జరపాల్సి వచ్చింది, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ రాత్రి ఇప్పుడు ఏం జరిగింది, ఏం రంకుతనం జరిగింది చెప్పండి నాకు, ఏం జరిగింది, బయటికి రాలుగా, ఏమీ రాలి బయటికి. ఇది చాలామంది తెలియకపోవచ్చు, ఒకసారి గుర్తు చేసుకోండి. అటువంటి బాలకృష్ణకి ఏమన్నారు కోర్టు వారు, ఏమన్నారు మధ్యస్థిమితం లేదని చెప్పి పక్కన పెట్టారు, మధ్యస్థిమితం లేదని చెప్పి కేసు కొట్టేశారు. మధ్యస్థిమితం లేని వ్యక్తి కోర్టు కొట్టేస్తారే, ఆయన ఇంట్లో ఏదో జరగవచ్చే, ఆయన గురించి మాట్లాడరే మీ మీడియా వాళ్ళు, మీ వార్తాపత్రికలు, మీ జనాలు, మీ యొక్క అభిమానులు మాట్లాడరే. పవన్ కళ్యాణ్ తేలిక, పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏం మాట్లాడాను మీకు ఒక లోకువా, ఎంత తన్యాయం అండి ఇది. ఆయన ఏమైనా చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎవరినైనా చంపవచ్చు, ఎవరినైనా కాల్ చేయవచ్చు, ఎవరో తుపాకీ కాల్పు కాల్ చేయవచ్చు, వాళ్ళు మాకు మధ్యస్థిమితం లేని తప్పించుకోవచ్చు. ఆ మధ్యస్థిమితం లేని వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అయ్యాడండి, అసెంబ్లీకి ఎట్లా వెళ్తున్నాడండి, అటువంటి రాజ్యాంగం ఉందా, అదే మరి. ఇటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని ఏమనరు, మా పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఎవరిని గురించి మాట్లాడరు కనుక మీకు ధైర్యం, మీకు అహంకారం, పదవి ఉంది మాకు, మాకు రాజ్యం ఉంది మాకు, మేము ఏ రాజ్యం వెళ్ళుకుంటున్నాం, మాకు ఏదైనా జరిగినా పర్వాలేదని అహంకారం మీకు అది. ఇంకా పోతే కృష్ణ గారు ఏంటండి, ఆమెకు భార్య ఉందిగా, కృష్ణ భార్య ఉందిగా, అంటే మహేష్ బాబు తల్లి ఉందిగా, ఉండగా మళ్ళీ విజయ నిమ్మలతో ఎలా కాపురం చేస్తున్నాడండి, రెండు ఇద్దరు భార్యలు ఒకే టైంలో ఉన్నారా, విడాకులు తీసుకున్నారా, అది చట్టసమ్మతమా, అది న్యాయబద్ధమా, మీరు ఎందుకు ప్రశ్నించరు, కోర్టులు ఎందుకు ప్రశ్నించవు, మీరు ఎందుకు మనుషులుగా, మీరు తెలుగు ప్రజలుగా మీరు ఎందుకు ప్రశ్నించరు, అది కదా, ఇది నిజమేనా, అది కరెక్టా చెప్పండి మీరు, అది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విడాకులు చేసుకుంటే తప్పెట్లా అవుతుంది, దాని గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడండి. ఎన్టీ రావు చేసిన పని ఏంటి, హరికృష్ణ చేసిన పని ఏంటి, బాలకృష్ణ చేసిన పని ఏంటి, కృష్ణ చేసిన పని ఏంటి చెప్పండి నాకు. అలాగే ఎంతోమంది మర్చిపోయాను, మా కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, ఎంతమంది ఎందుకు ఎంతమంది భార్యలు లేరండి వాళ్ళకి, ఒకసారి తెలంగాణ వెళ్ళండి మీరు, తెలంగాణ వెళ్తే తెలుస్తుంది మీకు, ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ఉన్నారు ఒక్కొక్కరికి, అటు నీతి మాలిన బాహ్యం చెండాల పనులు చేస్తున్నారు. అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ చెప్తున్నా అసలుకి, ఇవన్నీ పబ్లిక్ తెలిసిన కనుక మీకు చెప్పాను నేను, అవన్నీ తెలియవు చాలామందికి. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళు ఏంటి జరిగింది చెప్పండి. మా పవన్ కళ్యాణ్ గారు నీతిభంగం నిజంగా విడాకులు తీసుకు పెళ్లి చేసుకుని మీకు వచ్చిన నష్టం ఏంటి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలుకి, ఆయన కానీ సమాజంగా రాలేదు కదా. కనుక తరువాత ఇంకా మన రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల, ఆమెకి ఎన్నో భర్త అండి, అనిలు బ్రదర్ అనిల్ ఎన్నో భర్త చెప్పండి మీరు, చెప్పగలరా. అది మీరు చేసుకోవచ్చు, మీరు ఎవరినైనా వదిలిపెట్టచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వాళ్ళ గురించి డిబేట్లు పెట్టరు,
వాళ్ళ గురించి ఏం చేయరు మాకు, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే లోకువా అంటే ఆయన ఎందుకు ఆయన ప్రశ్నించడని. అదే షర్మిల గారు మన కేసు కూడా పెట్టారుగా ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేక తెలంగాణ హైదరాబాద్లో హైదరాబాద్ పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు కదా. ఇప్పుడు రాజ్యం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ కేసును తేల్చండి, ఏ ఎటువంటి అపాధనలు ఉన్నా తేల్చండి, అవి చేయండి సంతోషిస్తాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఈ పార్టీలందరూ ఎందుకంటే వీళ్ళు అడ్డంగా. ఇప్పుడు నారాయణ తీసుకోండి, నారాయణ ఎన్ని పెళ్ళిన వాడికి, నారాయణకి ఊరుకో పెళ్ళాం వాడికి, నిజం కాదా ఇది, నిజం కాదా చెప్పండి. అట్లాగే ఒకరు కాదు ఇద్దరు చాలామంది ఉన్నారండి, ఇటు మీరు ఇష్టం చేసుకోవచ్చు కానీ మా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటే తప్పు, అది న్యాయబద్ధంగా విడాకులు తీసింది. ఒక్కొక్కడు ముగ్గురు నలుగురితో కాపురం చేస్తారు, ముగ్గురు నలుగురు పిల్లలు అంటారు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు, అవన్నీ బాగా ఉన్నాయి, ఇది మాత్రం తప్పు అంటే ఎట్లా అండి? చాలా దారుణం అండి, చాలా ఇది. ఒక్కసారి మీరు తెలుగు ప్రజలారా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి తెలుగు ప్రజలారా, మీరు ఇది విని గ్రహించి తెలుగు ప్రజలారా, ఒక్కసారి మీరందరూ నా మాట విని విని ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోల ద్వారా మీరు తెలుసుకుని ఒక్క నిజం చెప్పండి,
ఇది తప్పు అని గ్రహించండి. మీరు పవన్ కళ్యాణ్ గారు న్యాయబద్ధంగా వెళ్తున్నారండి, చట్టబద్ధంగా వెళ్తున్నారు, అంతేగాని ఎవరికి మోసం చేయట్లేదు సార్. కనుక మీరు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.